తల్లి గర్భంలో ఒక బిడ్డ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యవు, నువ్వు చూడు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు సన్నగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు పొడుగ్గా ఉన్నావు, కానీ నాతో వేరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు నాతో నేను హ్యాపీగా లేనప్పుడు, నాకు నేను బోర్ కొట్టినప్పుడు నీకెలా నేను ఇంట్రెస్టింగ్గా ఉంటాను? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే బాగుంటుంది, నాకు ఇంకొక బాయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళు నన్ను ఫుల్ఫిల్ చేస్తారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ వన్ మేనిఫెస్టేషన్ కోచ్, బ్రహ్మ విద్య గురు, సెలబ్రిటీ లైఫ్ కోచ్ మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, చాలామంది ఎడిక్షన్స్ ఉంటాయన్నమాట చాలామందికి, ఆల్కహాల్ అయి ఉండొచ్చు, డ్రగ్స్, ఉమెన్ ఇలాగా. అవి వాళ్ళని పాడు చేస్తాయని తెలిసి వాటి వల్ల వాళ్ళు నష్టపోతున్నారని తెలిసినా సరే వాటిని వదలలేరు, ఎందుకంటారు మ్యామ్ ఇది? విరాట్, దీనికి మెయిన్ రీజన్ మనం తెలుసుకోవాలి. మెయిన్ రీజన్ ఏమి అంటే వాళ్ళ లోపల వాళ్ళకి ఒక వెలితి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వాయిడ్ అంటారు, VOID, వాయిడ్ అంటారు. అంటే మన లోపల మనకు ఒక ఎంప్టీనెస్ ఫీలింగ్, ఒక మిస్సింగ్ ఫీలింగ్ అంటారు కదా, అరే నేను ఏదో మిస్ అవుతున్నా, ఫీలింగ్ లైక్ మిస్సింగ్ అనేసి అంటారు కదా. సో వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ కంపెనీని వాళ్ళే ఎంజాయ్ చేయలేకపోతారు. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్, ఇవి ఎప్పుడేస్తారు కదా ఎక్కువ స్టేటస్లు ఇన్స్టా, వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో మనం ఎక్కడ చూసినా ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్, ఐఎమ్ ఫీలింగ్ మిస్సింగ్. ఇది ఎందుకు అంటే వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, కానీ నాతో వేరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు నాతో నేను హ్యాపీగా లేనప్పుడు, నాకు నేను బోర్ కొట్టినప్పుడు నీకెలా నేను ఇంట్రెస్టింగ్గా ఉంటాను? ఫస్ట్ నాకు నేను ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను ఎదుటోళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాను. అరే ఓకే, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి తినతో అని అనిపిస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ బోరింగ్, నాకే బోరింగ్గా ఉండి నేనే మిజరబుల్గా ఉండి టెరబుల్గా ఉన్నాను అంటే వై ద హెల్ దట్ అదర్ పీపుల్ షుడ్ స్పెండ్ టైమ్ విత్ మీ? యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో అలా చాలామందికి వాళ్ళలో వాళ్ళ ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఇది చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఊమ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే తల్లి గర్భంలో ఒక బిడ్డ వచ్చినప్పటి నుంచి 0 to 7 years మధ్యలో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ లేదా పుట్టిన తర్వాత కూడా ఓకే యు ఆర్ నాట్ వర్త్ ఫర్ ఇట్, నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యవు, నువ్వు చూడు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు సన్నగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు పొడుగ్గా ఉన్నావు, ఇలా ప్రతిదానికి ఒక లేబలింగ్, ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేస్తారు పేరెంట్స్, సిబ్లింగ్స్, నైబర్స్, చుట్టాలు వీళ్ళందరూ. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో, ఐఎమ్ ఎంప్టీ అనే ఫీలింగ్ అనేది వీళ్ళలో జనరేట్ అయిపోతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే బాగుంటుంది, నాకు ఇంకొక బాయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తారు, ఆ గ్యాప్ని, ఆ సంతోషాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఒక పార్ట్నర్ కావాలి, లేదంటే నేను సిగరెట్ తాగాలి. సో ఇప్పుడు మనం ఐటీ వాళ్ళు ఐటీ కంపెనీస్లో చూస్తారు అంటే చాలామంది స్మోకింగ్ జోన్ అని పెట్టుకున్నారు. స్మోకింగ్ జోన్ సపరేట్గా అదేదో ఒక డివినిటీ ప్లేస్, ఒక టెంపుల్ లాగా ఒక స్మోకింగ్ జోన్ అని పెట్టుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇంక బయటికి రావాలి, స్మోక్ చేయాలి. ఇది ఎందుకు అంటే అందులో కూడా ఒక గ్యాప్ ఫీల్ చేయడానికి వాళ్ళు ఒక ఈ స్మోకింగ్కి అలవాటు పడిపోతుంటారు అన్నమాట, సిగరెట్లు తాగడము. ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ వీకెండ్ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే, నేను బికాజ్ నేను ఐటీలో వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా, ఫ్రైడే ఈవినింగ్ 5 గంటలు అయింది అంటే ఇంకా ప్యాకప్ టు ద పబ్స్, ఇంకా తాగాలి. ఫ్రైడే, సాటర్డే, సండే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈవెన్ ద యంగర్ జనరేషన్ పీపుల్, ఒక 21, 22 అప్పుడే ఫ్రెషర్గా వస్తారు, వాడు ఆ టెన్షన్ని తట్టుకోలేక ప్లస్ వాడిలో అది ఆ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ లేక ఏం చేస్తున్నారంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వాళ్ళు మందులు తాగడము, తర్వాత బయటికి వెళ్ళిపోయి రెస్టారెంట్లో విచ్చలు విడిగా తినడము. అది ఏంటి ఇప్పుడు మనకి మహేష్ బాబు అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ హ్యాండ్సమ్నెస్ అంటే ఏం చెప్పాడు, పద్ధతిగా తినాలమ్మా అని. అట్లా మనం పద్ధతిగా తినట్లేదు, లైక్ ఎలా పడితే అలా తినేయడము. ఎందుకు అంటే ఆ వాయిడ్ని ఫిల్ చేయడానికి ఏదో నేను ఒక డెజర్ట్ అంటే ఒక ఐస్ క్రీమ్ తినడము, స్వీట్స్, బిర్యానీ ఎంతెంత.
సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ వాళ్ళల్లో ఎంప్టీనెస్ ఉండదాని వల్ల. సో ఈ ఎంప్టీనెస్ ఎప్పుడు పోతుంది అంటే తనని తాను తెలుసుకున్నప్పుడు, తన శక్తిని తను తెలుసుకున్నప్పుడు. అందుకే మన బ్రహ్మ విద్య చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ విద్య అంటేనే నాలెడ్జ్ ఆఫ్ సుప్రీం కాన్షియస్నెస్. అంటే యు ఆర్ ద సుప్రీం, ఇంకా నువ్వే సుప్రీం కాన్షియస్నెస్. అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వే క్రియేటరు. నీలోనే ఆ శక్తి ఉంది, నీలోనే ఆ సంతోషం ఉంది, నీలోనే ఆ ప్రశాంతత ఉంది అనేటప్పుడు నీకెందుకు మందు సంతోషాన్ని ఇవ్వాలి? నీకెందుకు ఆ స్మోకింగ్ సంతోషాన్ని ఇవ్వాలి? నీకెందుకు ఇంకొకళ్ళు వచ్చి సంతోషాన్ని ఇవ్వాలి? ఇవన్నీ కూడా టెంపరరీ. ఇప్పుడు ఈ అమ్మాయితో ఉంటారు ఈ క్షణం ఒక 10 మినిట్స్, 1 అవర్ బాగుంటుంది, నెక్స్ట్ ఆ మినిట్ ఉండదు, అదే మాయ. ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ మినిట్లో లేనిదే మాయ. సో ఆ మినిట్లో లేదు, మళ్ళీ వాళ్ళు ఎవరైనా సరిగ్గా మాట్లాడలేదు, వెళ్ళిపోయారంటే కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సూసైడ్లు చేసుకోవడము, ఇట్స్ అ వరస్ థింగ్. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ వీ షుడ్ డూ ఇట్ ఇన్ అబండెంట్ వే, బట్ నాట్ ఇన్ ద ల్యాక్. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఆ ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికి ఇంకొకరు రావాలి, నన్ను ఏదో ఫుల్ఫిల్ చేయాలి అనుకునేది, అది చాలా తప్పు. అది ఎప్పటికీ నిలవదు. అండ్ తర్వాత అది వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళు చాలా మిజరబుల్ స్టేట్కి వెళ్ళిపోతారు. అందుకే మీరు చూస్తారంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వెంటనే వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఇంకా జీవితం లేదు, వీళ్ళే నా జీవితం, వీళ్ళే నా సర్వస్వము, నేను ఇంకా చచ్చిపోతానని చాలామంది సూసైడ్స్ అనేది కమిట్ చేసుకుంటున్నారు. ఫ్రమ్ స్కూల్ కిడ్స్ దగ్గర నుంచి, ఒక ఇప్పుడైతే లవ్ అనేది 6th క్లాస్ 7th క్లాస్కి స్టార్ట్ అయిపోయింది, సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఇప్పుడు ఈవెన్ ద యంగర్ జనరేషన్ బాయ్స్ లైక్ 21, 25, ఈవెన్ 30 ఇయర్స్ ఓల్డ్, 40 ఇయర్స్ ఓల్డ్ కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా, మేడం నా వైఫ్ ఇలా చీట్ చేసింది, నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ద ప్రాబ్లమ్ ఈస్ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. నువ్వు నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకోకుండా బయట ఫిక్స్ చేయాలి అని రీఅరేంజ్ చేయాలి సిట్యువేషన్స్ అంటే డెఫినెట్గా ఫెయిల్ అవుతావు. అండ్ దాట్స్ ఇంపార్టెంట్. సో నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న పవర్ తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు దేనితో పని లేదు, నీలోనే ఉంటుంది అనంతమైన బ్రహ్మాండమైన ప్రశాంతత, సంతోషము, సుఖము. దాట్స్ వాట్ మోక్షం, దాట్స్ వాట్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. పెద్ద పెద్దలు అంటే ఋషులు మునులు మాట్లాడుకునే ప్రతి అంశం కూడా ఇది, దీని దీని గురించి వాళ్ళు మాట్లాడతారు. నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా మోడర్న్గా మీకు చెప్పాను అనమాట. అంటే ఒక పిల్లవాడికి ఎలా చెప్పాలో, లేకపోతే ఒక నేర్చుకుందాం అనుకున్న ఒక శిష్యుడికి ఎలా చెప్పాలో ఆ విధంగా మీరు చెప్పడం జరిగింది మ్యామ్. సో ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్, జనరల్గా ఒక మనిషి పాడైపోవడానికి రీజన్ అనేది పెద్దగా వెతుక్కోకర్లేదు, బట్ బాగుపడడానికి రీజన్ అన్నప్పుడు మాత్రం ఒక గైడెన్స్, ఒక మెంటర్ ఉంటేనే మనం దాన్ని ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి విషయాల మీద మీ కాన్సెప్ట్స్ గురించి మీకు చెప్పడం కోసం ఒక వెబినార్ అయితే జరగబోతుంది. ఆ వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు ముందు ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. ఆ ఎన్రోల్మెంట్కి సంబంధించిన ఆ ఫామ్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. మీరైతే ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా మ్యామ్ వాళ్ళ టీం మిమ్మల్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వెబినార్లో కలుద్దాం వచ్చే వీడియోలో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను అడగాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అన్నీ మెన్షన్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్పాలి. సో ఇంకెందుకు లేటు, వెంటనే ఈ పని చేసేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.